ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. యువదీకాల సమయంలో గత 2022 సంవత్సరం అంతా మనందరినీ కూడా ప్రభు తన రెక్కల కింద దాచి సురక్షితమైనటువంటి ఈ దినాలను ఇచ్చి ఉన్నాడు. కనుక మనందరం మరలా ఈ దినాన్ని కలుసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. ఉదయకాల సమయంలో ప్రభు 2023 సంవత్సరం మొదటి వారంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు స్తుతులయ్యా. అనేక అపాయాల నుంచి తప్పించి అనుక్షణం కాపాడుచున్న దేవా, ఉదయకాల సమయంలో ప్రభు మా యొక్క సహోదరుల గృహాల్లో ఈ బిడ్డలందరితో కూడా నేను మాట్లాడటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరికీ కావలసిన వర్తమానం ఇచ్చి మిమ్మల్ని బలపరచమని ఈ దీవెన లేస్తున్నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుని మన తండ్రి అయిన దేవుని నామాన్ని కనపరుచుకుందాం. క్రొత్త సంవత్సరంలో ప్రారంభించాం, అందరూ కూడా మంచి సంతోషంగా ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకొని ఉంటారు. మరి నూతన సంవత్సరపు తూడికిలు మరి ఎంతో ఆనందంగా సహోదరులు ఒకరినొకరు కలుసుకొని సంతోషంగా దేవుని యొక్క సన్నిధానంలో మంచి నూతన వర్తమానాల ద్వారా బలపరచబడి ఉన్నాం. మరి అలాగే ఈ సమయంలో కూడా ఒక మంచి వర్తమానం ద్వారా మనం బలపరచబడదాం. ఒక పల్లవి ఒక చరణాన్ని పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. కీర్తనల పుస్తకంలో నుండి 248వ పాట, నూతన సంవత్సరాన్ని ఉద్దేశించినటువంటి పాట. మన యొక్క పితరులు ఎంతో అనుభవనీయులు రాసినటువంటి పాటలు, ఈ పాటలన్నీ కూడా కనుమరుగైపోతున్న దినాలుగా కనబడుతున్నాయి. పాత పాట ఇది, అందరికీ తెలిసినటువంటి పాటే. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను క్రొత్త మనసు తోడ మీరు, క్రొత్త ఏట ప్రభుని సేవా తరా పడకుండా చేయుటోత్తమోత్తమంబు చూడ, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను పొందియున్న మేలులన్నీయు ఉంకంబు మీర దెందమందు స్మరణ చేయుడి, ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు, నందముగను రవిని పోలి నలయకుండా నెలయకుండా, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ప్రభు నామములో మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ ఛానల్ ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. దేవునికి నా జీవితాంతం రుణపడి ఉంటా, ఎందుకంటే నా పట్ల ఆయన చూపిన మహాప్రేమను బట్టి ఆయనకి నేను ఎంతో రుణస్థురాలనై ఉన్నాను. ఈ సమయంలో ఒక అంశాన్ని నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క డిసెంబర్ నెలంతా కూడా కుటుంబ ప్రార్థనలని మరి ఆయా సంఘ కార్యక్రమాలు అందరూ కూడా ప్రతిరోజు ఎక్కడో చోట కూడుకోవటం, వాక్యం వినటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు కూడా మనం బలపరచబడుతూ ఉంటాం, సంతోషంగా ఉంటాం. కనుక ఈ సమయంలో కూడా ఆసక్తి కలిగి ఈ యొక్క కొద్ది మాటలు మీరు వినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ అంశం పేరేంటంటే, క్రైస్తవుడు ఎప్పుడు అనకూడని మాటలు. ఒక క్రైస్తవుడు అంటే అసలు అర్థం ఏంటంటే, అందరూ క్రైస్తవులు కాదు,
క్రైస్తవుడనే పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే వాక్యాన్ని వింటారో విన్న వాక్యాన్ని విశ్వసిస్తారో విశ్వసించినటువంటి వాక్యాన్ని మరి నమ్మి మారుమనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందటం ద్వారా ప్రభు సంఘంలో చేర్చబడటం జరుగుతుంది అప్పుడు మనం క్రైస్తవులం అవుతాం బాప్తిసం పొందుతున్న సమయంలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు మనం పరిశుద్ధపరచబడుతున్నాం గత కాలంలో గత జీవితంలో అనేక రకాల పాపములు అవిధేయతలు తెలిసి తెలియక జీవించిన ప్రభుకి వ్యతిరేకమైన జీవితం అంతటిని కూడా బాప్తిసం ద్వారా కడగబడి మనం పరిశుద్ధపరచబడుతున్నాం క్రైస్తవుడిగా మార్పు చెందుతున్నాం కాబట్టి క్రైస్తవులం అయిన తర్వాత మనం ఒక్కొక్క దినము కూడా క్రీస్తు ప్రభువులో ఎదుగుతూ బాప్తిసం ద్వారా మనం క్రీస్తు ప్రభువుని ధరించుకున్నాం కనుక నూతనమైనటువంటి జీవితాన్ని నూతనమైన వస్త్రాలు ఎలా ధరించుకుంటున్నామో అలాగే క్రీస్తు ప్రభువుని మనం నూతనంగా ధరించుకుంటున్నాం కనుక ఒక్కొక్క దినము కూడా మనం బలపరచబడుతూ ఉండాలి ఒక్కొక్క దినము కూడా మనం దేవుని యొక్క మాటల చేత ఎదిగేటువంటి వారిగా ఫలించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది దేవుడు మనల్ని క్షమించి తూర్పుకి పడమటికి ఎంత దూరమో మనకు మన పాపములకు అంత దూరపరిచి ఉన్నాడు ఆయన క్షమించిన పాపాలలో ఏ పాపాన్ని కూడా మరలా మరలా మనకు గుర్తు చేయడు ఆయన గుర్తు చేసుకోడు కాబట్టి మనం ఇంకా మరలా ఎప్పుడూ కూడా పాపం చేయకుండా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమై ఉంది మన పట్ల ఈ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ఒక క్రైస్తవుడిగా నేను ఎదగాలి బలపరచబడాలి తప్ప మరి అనకూడనటువంటి మాటలు ఆలోచించకూడనటువంటి విషయాలకు మనం దూరంగా ఉండాలని లేఖనానుసారంగా కొన్ని విషయాలను ఈ నూతన సంవత్సరంలో నేను మీతో పంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను ప్రభు కృపను బట్టి మొట్టమొదట ఒక విషయం ఏమై ఉన్నదంటే క్రైస్తవులుగా మనం అనుకుంటాం ఇక నేనేమీ చేయలేను అనుకుంటాం చాలాసార్లు ఏమీ మనం చేయలేము బలహీనులము అనే నిరాశ మన హృదయాల్లో అసలు ఎన్నడూ కూడా ఉండకూడదు మనంటే క్రైస్తవుల హృదయాల్లోనన్నమాట ఒక క్రైస్తవుడు బలపరచబడుతూ అనుదినము కూడా నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటూ బలములో ఎదిగేటువంటి వారిగా ఉండాలి కానీ నేను ఏది చేయలేను అనేటువంటి ఆ నిరాశ అనేటువంటిది ఒకప్పుడు ప్రభు నెరక మునుపు నిరాశ భయమో ఏవో చింతలో ఆవేదనలో ఏవో ఉండి ఉండొచ్చు కానీ ఒక క్రైస్తవుడిగా మనం మార్పు చెందిన తర్వాత కొన్ని విషయాల్లో మనం దేవుని దగ్గర కొత్త సంగతులు నేర్చుకొని అనుదినం బలపరచబడుతూ ఉండటం మనకెంతో ఆశీర్వాదం అన్నమాట కాబట్టి పిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉంది 13వ వచనంలో ఏం వ్రాయబడిందంటే నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తమును చేయగలను ఏదైనా మనము ఒక పనిని చేసినప్పుడు అది నేను చేశాను అని అనుకోకూడదు మన బలము చేత కానీ మన శక్తి చేత కానీ ఏది కూడా మనం చేయలేం కానీ మనల్ని బలపరిచి మన పరలోకపు తండ్రి ఉన్నాడు ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటే మనం ఏదైనా చేయగలం కాబట్టి నేనేమీ చేయలేను అనే పదాలని ఎన్నడూ కూడా మన యొక్క నిత్య జీవితంలో వాడకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి రెండో విషయం ఏంటంటే నాకు ఏమీ లేదని క్రైస్తవుడు ఎప్పుడూ అనకూడదంట చాలామంది అంటారు ఓ 10 కేజీలు బియ్యం ఇంట్లో ఉంటే 2 కేజీలు మంచినూనైనా ఉంటుంది 1 కేజీ మంచినూనైనా ఉంటుంది ఏంటమ్మా మీ పరిస్థితులు అంటే మాకు ఏమీ లేదండి అంటే ఎన్న ఆస్తిపాస్తులు పొలాలు ఉంటే ఉన్నట్టు తినటానికి ఆహారం నివసించడానికి గృహం కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే ఏమీ లేనట్టే కానీ ఇది ఒక క్రైస్తవుడు అనకూడనటువంటి మాట అన్నమాట కాబట్టి మనం ఒక ప్రవక్తను జ్ఞాపకం చేసుకుంటాం ఒక శనేమి స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఒక విధవరాలతో మరి ఏలియా మాట్లాడతాడు అమ్మా నీ దగ్గర ఏముంది అంటాడు అయ్యా నా దగ్గర పట్టెడు పిండి బుడ్డులో కొంచెం నూనె ఉంది కాబట్టి ఇదే నేను నా బిడ్డ తిని చనిపోవాలనుకుంటున్నాను ఈ పట్టణం అంతా కూడా భయంకరమైన కరువుతో ఉందని ఉన్నదానిని చెప్పింది పట్టిడి పిండి ఉంటే పట్టిడి పిండే చెప్పింది కొంచెం నూనె ఉంటే కొంచెం నూనె చెప్పింది అది ఎంతసేపు వస్తుంది అది మా దగ్గర ఏమీ లేదయ్యా అని ఆమె అనలేదు కారణం ఏంటంటే
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకునేటువంటి స్వభావం క్రైస్తవుల్లో ఉంటుంది. అది ఉన్నవాడే క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి ఎంత ఉన్నా కూడా మాకేమీ లేదు, నేనేమీ చేయలేను అనే పదాలు మనం వాడకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఇప్పుడు మనం చదివిన దాని క్రింద 19వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభు మన యొక్క అవసరాలు ప్రతిదీ, ఆ ప్రతి అనే మాటలో ఎంత గొప్ప విశేషం ఉందన్నమాట. అవసరాలు తీర్చడమే కాదు, ప్రతి అవసరత కూడా తీర్చును. ఎక్కడ తీరుస్తాడంటే తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఐశ్వర్యవంతుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఐశ్వర్యవంతుని పిల్లలుగా మనం ఉన్నాం, ఐశ్వర్యవంతుని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని దేవుడు ఎన్నిక చేశాడు. అది ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన కృప అన్నమాట. మాకు ఉన్నతమైనటువంటి జీవితాలు స్థితిగతులు మనకి భౌతికంగా లేకపోవచ్చు, కానీ మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఐశ్వర్యవంతుడు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మూడో విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను భయపడుచున్నాను అని అనకూడదు. చాలామంది అంటారు ప్రార్థన ప్రార్థనే భయం భయమే, ఒంటరిగా ఉండటానికి భయమే, ఏది చేయటానికి భయమే, అన్నిటికీ భయపడేటువంటి పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకివ్వలేదు. 2 తిమోతి పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మను మనకివ్వలేదు. కాబట్టి మనం భయపడవచ్చా? మనం ఎన్నడూ కూడా భయము అనే పదాలని వాడకూడదు. ఇదండి దేవుడు మనకు నేర్పింది. నాకు భయము అనేటువంటి పదాన్ని మనం వాడకూడదు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఈ బలాన్ని ఈ మాటలు చదవటం ద్వారా మనం తెచ్చుకోగలం. ఈ ధైర్యాన్ని ఈ మాటలు చదవటం ద్వారా మనం తెచ్చుకోగలం. బైబిల్ చదవకపోయినట్లయితే మనం ఏమీ నేర్చుకోలేము, ఏమీ చేయలేము. కాబట్టి 4వ విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. నాకు విశ్వాసం కొరతగా ఉంది, నా విశ్వాసం ఎంత నేనెంత అనుకుంటారు చాలామంది. ఉన్న కొంచెం విశ్వాసాన్ని ప్రభు దగ్గర నువ్వు పెట్టినట్లయితే అవిశ్వాసాన్ని ఆయన అభివృద్ధి చేయగలడు, ఆ విశ్వాసమును ఆయన విస్తరింప చేయగలడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడంట ఎవరికి ఎంత పరిమాణము చొప్పున విభజించి ఇవ్వాలో అంత విభజించి ఇవ్వటానికి ఆయన సమర్థుడంట. విశ్వాసాన్ని తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము మనము స్వస్థ బుద్ధి గలవారమై కలవారగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివారితో నేను చెప్తున్నాను. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడిచ్చిన విభజించి ఇచ్చిన పరిమాణము చొప్పున తృప్తి కలిగి ఉండాలి. నాకు విశ్వాసం లేదు, నా విశ్వాసం ఎంత నేనెంత అనకూడదు అని అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. విశ్వాసాన్ని అనుదినం బలపరుచుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. మనకు దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి మనం. మన విశ్వాసానికి మనం కాదు కర్తలు, మన విశ్వాసానికి కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు అన్నమాట. మన విశ్వాసంలో మనం కొనసాగుతూ ఉంటే దానిని బలపరచువాడు, వృద్ధి చేయువాడు, అభివృద్ధిలోనికి నడిపించి ఆశీర్వదించేవాడు మన దేవుడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాంటి నేను నాకు భయము
నాకేమీ లేదు, నేనేమీ చేయలేను, నా విశ్వాసం ఏ పాటిది అనే పదాలు వాడకూడదని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఐదో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది అంటారు నేను బలహీనుణ్ణి, నా దగ్గర బలం లేదు, ఏమి లేదు, బలహీనుణ్ణి, బలహీనత వచ్చింది అంటూ ఉంటారు చాలామంది. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో మరి ఒక మాట మనం చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గమాయన. ఇన్ని ఇంతగా అభినందించి ఇంతగా వర్ణించి బలాన్ని తెచ్చుకోవాలి మనం. నా కోట, నా కేడము, నా ఆశ్రయదుర్గము. అలాగే యెషయాగ్రంథము 12వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. దేవుడే, యెహోవాయే నా బలము. అక్కడ కూడా చక్కని మాటలు రాయబడినాయి. మనం దేవునితో ఉంటే దేవుని బలం మనతో ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెషయాగ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షకుడు, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నా రక్షణకు ఆధారమాయేను. ఇంత గొప్పగా మరి వర్ణన చేస్తూ ఇక్కడ ఈ మాటలు వ్రాయబడ్డాయన్నమాట. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక సాగిపోదురు అని చక్కని వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని కొరకు ఎదురు చూస్తే మన బలము అనుదినము నూతన పరచబడును. మన వైపే మనం చూసుకుంటే మనం అనుదినము నీరసించిపోవచ్చును. ఏది మంచిదండి? అనుదినము కృంగిపోతాం మన వైపే మనం చూసుకుంటే. మన వైపే మనం చూసుకుంటే అనుదినము నిరాశలోనే ఉంటాం. కానీ మనల్ని ఒక పక్కన పడేసి నేను కాదు, నా బలము నీవే, నా అత్యాస్పదము నీవే, నా కేడము నీవే, నా ఆశ్రయము నీవే అని దేవుణ్ణి మనం ఆశ్రయముగా ఎంచుకున్నప్పుడు మనం ఎక్కడ లేని బలాన్ని పొందుకోగలుగుతాం. అది అనుభవించిన వారి జీవితాల్లో అది ఎంతో మధురంగా కనపడద్దు అన్నమాట. మరొక విషయాన్ని చాలామంది అంటారు, సాతానుడు తక్కువడు అనుకున్నారా? సాతానుడు చాలా శక్తివంతుడు. ఎవరండి? సాతానుడు శక్తివంతుడు అంట. సాతానికి ఎంత బలం ఉందో నీకు తెలుసా? సాతానికి చాలా బలం ఉంది. అంటే విశ్వాసం ఏంటి అంటే దేవుడి కంటే గొప్పవాడా? కాదు కదా. మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక గొప్ప బలంతో కూడినటువంటి మాట వ్రాయబడింది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. లోకంలో ఏముందండి? అపవాదం ఉంది, శరీరాశి ఉంది, నేత్రాశి ఉంది, జీవపు డంబం ఉంది లోకంలో. ఇవన్నీ తండ్రి నుండి పుట్టినవి కావు, ఇవి సాతాను సంబంధమైనటువంటివి అన్నమాట. కాబట్టి సాతానుడు శక్తి మనల్ని ఏమీ చేయలేదు. సాతాను యొక్క శక్తికి మనం ఎన్నడూ కూడా భయపడకూడదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. ఈ వాక్యం నీకు తెలిస్తే, ఈ వాక్యం అర్థమైతే నువ్వు వెంటనే బలపరచబడతావు. సాతానుడికి ఎక్కువ బలం ఉందని నువ్వు చెప్పలేవు. నీలో దేవుడు ఉంటే, నీలో దేవుని వాక్యం ఉంటే, నీలో దేవుని శక్తి ఉంటే సాతానుడి శక్తి నీకు అర్థమవుద్ది. ఇది నీకు అర్థం కాకపోతే, దేవుడు అర్థం కాకపోతే, దేవుని యొక్క శక్తి నీకు అర్థం కాకపోతే, దేవుడు నీలో ఉన్నాడు అనేటువంటి నమ్మకం నీకు లేకపోతే సాతానుడి శక్తి నీకు బాగా కనపడద్ది, బలబలంగా కనపడద్దండి. అందుకే చాలామంది నామకర్త క్రైస్తవుల నోట, విశ్వాసంలో బలహీనుల నోట ఈ మాటలు వినబడతా ఉంటాయి. అంత మాత్రమే కాకుండా చాలామంది ఒక పదాన్ని వాడుతూ ఉంటారు క్రైస్తవుల్లో కూడా, నేను ఓడిపోయాను అని ఎన్నడూ అనకూడదు. అంటే యుద్ధాలు చేయమని నేను చెప్పట్లేదు,
ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో క్రీస్తు ద్వారా మనము అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. క్రీస్తులో అనేక విజయాలు మనం చూస్తున్నాం. క్రీస్తులో అనేక రకాలైన బలాన్ని మహిమను మనం చూస్తున్నాం. క్రీస్తులో అనేకమైనటువంటి సంగతులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎన్నడూ కూడా నేను ఓడిపోయాను అనకూడదు. నా బలము దేవుడు, నా విజయము దేవుడు, నా అత్యధిక విజయము కూడా నా దేవుడే అనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. మళ్ళొక విషయం ఏమంటారో తెలుసండి, నేను రోగిని అంటారు ఎప్పుడు, నేను బలహీనుణ్ణి, నేను రోగిని అనకూడదు అసలు. ఇంకా రోగాలన్నీ పోగవుతూ ఉంటాయి. నేను రోగిని, నేను రోగిని, నేను బలహీనుణ్ణి, నాకు ఆరోగ్యం లేదు, ఇట్లా అనుకుంటూ ఉంటేనండి ఇంకెక్కడ లేని అన్నీ కూడా పోగవుతూ ఉంటాయి అన్నమాట. ఎన్నడూ కూడా నేను రోగిని అనకూడదు. మన రోగముల నిమిత్తము ఆయన యెషయాగ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో ఆయన అనేకమైన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించెను. 5వ వచనంలో చక్కగా ఉంది, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అంటే కంటిన్యూషన్, నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడు నీకు బలపరచబడుతూనే ఉంటావు, నువ్వెప్పుడు రోగివో అప్పుడు నీకు స్వస్థపరచబడుతూనే ఉంటావు, శీఘ్రముగా స్వస్థత నీకు కలుగుద్ది. ఎందుకంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన మన అతిక్రమముల నిమిత్తం నలగొట్టబడి మనకి అనేక దోషముల నుండి, అనేక రోగముల నుండి విడుదలను కలిగించి. ఎవరైనా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు? మన రక్త సంబంధుల్లో కానీ, మన తల్లిదండ్రుల్లో కానీ, మన పాపములకు బదులుగా, మన శిక్షకు బదులుగా ఎవరైనా శిక్ష వేయించుకొని మనకు పడే శిక్షను తప్పించేవారు ఎవరైనా ఉన్నారంటే భూలోకంలో ఎవరో కూడా ఉండరు. ఏ తల్లినైనా తండ్రిని అడగండి, అడిగి బుద్ధిరావల్లే ఆడికేయండి శిక్ష అంటారు. కానీ అడి బుద్ధులు నాకేయండి అనరు. మన తండ్రి అయిన దేవుడు మానవులందరినీ ప్రేమించి ఆయనకు ఒకే ఒక్క కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి అనుగ్రహించాడు, లోకానికి పంపాడు. మనలో ఎవరు రోగులుగా ఉండకూడదని, మనలో ఎవరు పాపులుగా నరకానికి పోకూడదని, మనలో ఎవరు బలహీనులుగా ఉండకూడదని, మనలో ఎవరు కూడా మరి అవిశ్వాసంలో ఉండకూడదని, భయపడుతూ ఉండకూడదని ఆయన మనకు ధైర్యాన్ని చెప్తూ ఆయన శ్రమ అనుభవిస్తూ ఉన్నాడన్నమాట. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఈ నూతన సంవత్సరంలో మరి నీవు నేను ఏం చేయాలనేది ఒక్కింత ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. ఇంత మాత్రమే కాకుండా నేను చింతలో ఉన్నాను అంటారు చాలామంది. అవి వద్దనుకున్న ఉంటే కొన్నిసార్లు నేను కాదన్నాను, కానీ ప్రభు చెప్తున్నాడు దానికి కూడా. ఏమని చెప్తున్నాడంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు. ఎవరంట? దేవుడు మనలను గూర్చి, మనందరిని గూర్చి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇది మన పని. ఎవరి పని అండి ఇది? మన పని, మనం చేయాలి. నా చింత యావత్తు, నా భారము యావత్తు ఆయన మీద వెయ్యమని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి నేను వెయ్యటానికి ఇష్టపడాలి. అలా నేను వేసినట్లయితే ఆ నా చింతలన్నిటి కొరకు చింతించేటువంటి దేవుని నేను కలిగి ఉన్నానని నమ్మాలి. చాలామంది అంటారు దేవుడు ఎందుకు నాకు శిక్ష చేశాడు, ఈ సంవత్సరం అంతా శిక్షలే, ఈ సంవత్సరం అంతా అపాయాలే, ఈ సంవత్సరం అంతా గందరగోళమే అంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నేను శిక్షించబడుతున్నాను అనే పదాన్ని
ఎన్నడూ వాడకూడదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎప్పుడు నేను శిక్షించబడుతున్నానో అనకూడదు. ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు అనకూడని విషయాలు అన్నమాట ఇవి. ఈ వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకోవాలి. అనుదినము బలపరచబడుతూ ఉండాలి. అనుదినము కూడా మనము మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఎప్పుడు నేను శిక్షించబడుతున్నాను అనకూడదు. ఒక క్రైస్తవుడు అనకూడని విషయాలు ఇవైతే ఒక క్రైస్తవుడు అమర్చుకోవలసిన ఈ కొన్ని విషయాలు ఉన్నాయి. 2వ వచనంలో ఏం రాయబడిందంటే గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియు నైన అనుభవ జ్ఞానము వలన మీకు కృప విస్తరించబడునుగాక. కృపయు సమాధానము కూడా మీకు విస్తరించునుగాక. ఇంకా మనం 5వ వచనం దగ్గరకు వచ్చినట్లయితే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలంట. పూర్ణ జాగ్రత్త, జాగ్రత్త విషయంలో పరిపూర్ణమైనటువంటి జాగ్రత్త కలవారై ఉండాలంట. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. మాట్లాడకూడనివి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇదిగో మనం తీసుకొని అనుసరించవలసినవి, అమర్చుకోవలసినవి ఈ 5వ అధ్యాయము. మొదటి పేతృ 2వ పేతృ పత్రిక 2వ మొదటి అధ్యాయం 5వ వచనంలో ఉన్న విషయాలు మనము అమర్చుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసాన్ని, సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, సహనాన్ని, భక్తిని, సహోదర ప్రేమను, దయను అమర్చుకోవాలంట. అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మలను సోమరులుగాను నిష్ఫలులుగాను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును. వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరి జాగ్రత్త పడి ఇట్టి క్రియలు చేయు వారైతే ఎప్పుడును మీరు తొట్టెళ్ళరు. అలాగున మన ప్రభువును, రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. పర్లోక రాజ్యం ఊరికే లేదండి. ఇక్కడున్న ఈ లిస్ట్ అంతా మనము అమర్చుకోవాలి. అమర్చుకున్న తరువాత మనము మన పిలుపును, మన ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరింత జాగ్రత్తగా ఇట్టి క్రియలు చేయవారైతే మనం ఎన్నడూ కూడా తొట్టిల్లిపోము. ఇట్టి క్రియలు చేయటానికి, ఇట్టి క్రియలు అమర్చుకోవటానికి మనము మరింత జాగ్రత్త కలిగి ఉండాలి. 2023 సంవత్సరంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, క్షేమకరమైన దినాలన్నిటిని బట్టి కూడా వాక్య విన్న మనందరం కూడా మనం ప్రవేశించేటువంటి, మనం ప్రవేశించి ఉన్నాయి 2023 సంవత్సరం. 52 ఆదివారాలు మన జీవితాల్లో, 365 రోజులు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, గతించిన సంవత్సరం అంతా మీరు మమ్మలను ఎంతగానో ప్రేమించి అనేక అపాయాల నుండి మమ్మలను సంరక్షించి ఈ దినం వరకు మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, క్షేమకరమైన ఈ దినాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఏ గృహములైతే మీ సువార్త వినబడుతూ ఉందో
వింటూ ఉన్న ప్రతి వారి హృదయాలు మీరు తాకండి ప్రభువా. మేము అనకూడని విషయాలు అనకుండా ఉండనట్లుగా మా మీద ఒక ముద్ర వేయండి. మేము అమర్చుకోవలసిన విషయాలను మా జీవితాల్లోనికి మరింత జాగ్రత్తగా అమర్చుకున్నట్లుగా సహాయం చేయండి. మాటల ఎందు లక్ష్యం ఉంచి ప్రభువా, మా తండ్రి మీ నిత్య రాజ్యంలో మేము ప్రవేశించడానికి ఎలాంటి అర్హతలు మాకు అవసరమో అర్హతలన్నిటిని మేము సంపాదించుకొని నిత్యమైన శాంతితో నిత్యమైన సమాధానముతో ఈ సంవత్సరం అంతా మా జీవితాలు కొనసాగినట్లు కృప చూపమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.